శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు మెగావేల నేపథ్యంలో రిటైర్న్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు మంగళవారం సమర్పించాయి చెన్నై ముంబై పంజాబ్ రాజస్థాన్ హైదరాబాద్ కోల్కతా ఢిల్లీ బెంగళూరు జట్లు అంటే మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు ఇరవై ఏడు మందిని అట్టి పెట్టుకున్నాయి ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి విజేత చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజాను పదహారు కోట్లకు ఎంఎస్ ధోని పన్నెండు కోట్లకు మొయిన్ ను ఎనిమిది కోట్లకు రుతురాజ్ గైక్వాడ్ ను ఆరు కోట్లకు రి చేసుకుంది ఇక్కడ అసలైన లాజిక్ ఏంటంటే సిఎస్కే జడేజాను ఫస్ట్ రిటర్న్ కింద పదహారు కోట్ల కింద పెట్టడం ధోని దీని వెనకాల మాస్టర్ ప్లాన్ ఉంది అంటూ రాబిన్ ఊతప్ప ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు స్టార్ స్పోర్ట్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఊతప్ప మాట్లాడుతూ ఏమన్నాడంటే జడేజా ఫస్ట్ జడేజాను ఫస్ట్ రిటైన్ చేసుకోవడం వెనకాల ధోని హస్తం ఉందని జడేజా విలువ ఏంటో ధోనికి బాగా తెలుసని ఒకవేళ ధోని ఈ సీజన్ తర్వాత పక్కకు తప్పుకున్న జడేజా సిఎస్కే ను నడిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇదంతా ధోని మాస్టర్ ప్లాన్ లో భాగమేనని జడేజా పై ధోనికున్న నమ్మకమే ఈ రోజు అతన్ని ఏకంగా పదహారు కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకునేలాగా చేసిందని తెలిపాడు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ధోనీ కన్నా జడేజాకే ఎక్కువ విలువ ఇచ్చారు అంటే ప్రత్యర్థి జట్లకు ఖచ్చితంగా అదొక పెద్ద సవాలే అంటూ రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి రీటెన్షన్ పద్ధతిలో మనం గనక చూసినట్టయితే మనం గనక చూసినట్టయితే ఇదొక పెద్ద మలుపని చెప్పుకోవాలి